ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా, లేక నవరత్నాల్లో మనం చెప్పి ప్రతి పథకం తన ఇంటి వద్దకు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది చేసే విషయం, ఇది చేసే దిశగా అడుగులు వేస్తూ, ఇది చేసే దిశగా అడుగులు వేస్తూ ప్రతి పేదవాడికి, ప్రతి గ్రామ, ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, ఇవి ఇచ్చేటప్పుడు, ఇవి ఇచ్చేటప్పుడు అర్హతను మాత్రమే చూస్తానని చెప్తా ఉన్నా. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడమని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి పథకం కూడా ప్రతి పేదవాడి ఇంటి దగ్గరికే వెళ్ళేట్టుగా చేస్తారని చెప్తా ఉన్నా. ఈ ప్రతి పథకం పేదవాడి ఇంటికి వెళ్ళే దిశగా అడుగులు వేస్తూ ఆ పథకాన్ని ప్రతి పేదవాడి ఇంటికి కూడా తీసుకొని పోవాలి అనంటే అది చేయడానికి ఎలా సాధ్యము అనంటే ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్గా తీసుకొని ఉద్యోగం ఇస్తాం. సేవా దృక్పథం ఉన్న ప్రతి యువకుడికి, ప్రతి యువతికి అవకాశం ఇస్తాం. వాళ్లకు గ్రామ వాలంటీర్గా తీసుకుని వాళ్ళకు 5000 రూపాయలు జీతం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఈ 50 ఇళ్లకు ఒకరుగా ఇచ్చే ఈ గ్రామ వాలంటీర్ అనే వ్యక్తి అదే గ్రామంలో ఉన్న గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై పనిచేస్తాడు. ఆ అనుసంధానమై తాను పనిచేస్తూ మనం చెప్పే ప్రతి పథకం, నవరత్నాల్లో నుంచి వచ్చే ప్రతి పథకం, నవరత్నాల్లో నుంచి వచ్చే ప్రతి పథకమే కాకుండా చివరికి మన ఇంటి, మన ఇంటికి వచ్చే బియ్యం కూడా, రేషన్ బియ్యం కూడా నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా డోర్ డెలివరీ చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఈ 50 మందికి 50 ఇళ్లకు ఒకరిని పెట్టే ఈ గ్రామ వాలంటీర్ ఆ 50 ఇళ్లకు జవాబుదారీగా ఉంటాడు. ఆ 50 ఇళ్లకు తాను జవాబుదారీగా ఉంటూ మనం ప్రవేశపెట్టే ప్రతి నవరత్నాల్లోని ప్రతి అంశము కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా పథకంలోని ప్రతిదీ కూడా అర్హుడై ఉన్న ప్రతి ఇంటికి నేరుగా ఏ రికమెండేషన్ లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా.